రాజేందర్ కుమార్ నేను వైసీపీ పీపుల్స్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ నేను ఇది చార్మినార్ ఏరియాలో ఉంటుంది. అయితే వీళ్ళు నా దగ్గరికి ఒక 10 డేస్ బ్యాక్ వచ్చారు. ఏంటంటే మేము ఇల్లు కట్టుకుంటున్నాము, మేము మాదిగొల్లము, మాకు 4 నెలల నుంచి మేము పర్మిషన్ తీసుకున్నాము. పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా మేము బేస్మెంట్ వేసిన తర్వాత ఈ చుట్టుముట్టి ఇండ్లు ఈ పొద్దున్నే లేస్తే రాత్రి వరకు మాదిగొల్ల మొక్కలు చూడాలా అని మొత్తానికి వీళ్ళు అడ్డమెంట్గా ఆపోజ్ చేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు. అదేది పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి దేశంలో ప్రతి బస్తీలో మాదిగోళ్ళు మాలోళ్ళు అందరూ ఉంటారు. కానీ ఈ పద్ధతి కాదు వీళ్ళది. మాదిగోళ్ళు పొద్దుగా పొద్దుంచి రాత్రి వరకు మా బస్తీలో ఉంటే చూడము, ఈడ ఇల్లు కట్టొద్దు, ఈడ ఉండొద్దు అని ఎక్కడ లేదు. ఇది వాళ్ళకి తెలుసో తెలియదో కానీ ఇది చాలా డేంజర్ పద్ధతి ఇది. వాళ్ళకి ఇప్పుడు నేను కోర్టుకి వచ్చి వాళ్ళకు పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇంకా జైలు వెళ్ళిపోతారు. ఇంకా దాంట్లో చుట్టుముట్టే జైలు అంటేనే తిరుగుతూనే ఉంటారు. ఈరోజు నేను దాని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా రెడీ చేశాను. నేను ఆమనగల్ ఎస్ఐకి ఆయన దగ్గర పోయి ఇప్పుడు మాట్లాడతాను. దాని తర్వాత కమిషనర్ దగ్గర కూడా మాట్లాడతాను. కమిషనర్ కూడా వీళ్ళ ప్రెషర్లో అది పర్మిషన్ ఇచ్చింది కూడా క్యాన్సిల్ చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు 12 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఉంటారు. 2004లో వీళ్ళు ఈ ప్లాట్ కొన్నారు. ఇప్పుడు ఏంటంటే డిసెంబర్ 2022 దానికి మొదలు పెట్టిన కట్టనికి అయితే వీళ్ళు కట్టని ఇస్తలేరు. చుట్టుముట్టే ఇళ్ళు ఏంటంటే మాదిగోళ్ళు ఉన్నారు, మాకు కనిపించద్దు, మాకు కట్టద్దు. ఏమాత్రం మొత్తానికి వీళ్ళు దిగజారిపోయినారు. ఏంటంటే మాది కులం ఇక్కడ ఉండదు, మాది కులం మేము చూడొద్దు. ఏమాత్రం ఇదే దయచేసి ఈ పత్రికల ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకు నేను దయచేసి ఏమంటే మన కమిషనర్ కానీ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కానీ ఈ మెసేజ్ అనేది అందించి కొంచెం వీళ్ళకు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అందరికీ.